మనం వచ్చేసి ప్రపంచం యావత్ దేశం కూడక కరోనా వైరస్తో ఇంతమంది మనం పోతున్నాము, చనిపోతున్నాము. మనం సేవ్ అనేది ముందు ఉండాలి. పార్టీలు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు. నీతి నిజాతిగా మనం బ్రతికితనం బ్రతికించాలి. మనకున్నంతలో మన పేదలకు నేను 20 ఇయర్స్ నుంచి మా సొంతంగానే మేము చేస్తున్నాము. లాస్ట్ టైం లాక్డౌన్ టైంలో హైదరాబాద్లో 2 ఇయర్స్ నుంచి మేము మొన్న లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వలస కార్మికులకు కానీ మన నీలోఫర్ హాస్పిటల్ చిల్డ్రన్స్ దగ్గర పాలు, బ్రెడ్ ఫుడ్ అండ్ 2 ఇయర్స్ నుంచి కంటిన్యూగా మేము అన్నదానం కానీ ప్రతిదీ మేము చేస్తున్నాము. ఇప్పటికీ 50,000 మందికి చేస్తుంటాము. మనం ఒకటే, మనం ఎప్పటికైనా చనిపోవాల్సిందే. ఆ ఉన్న రోజులు మంచితరం ఉండి 10 మందికి హెల్ప్ చేసి మనం బ్రతకడమే ఇది. డబ్బు ముఖ్యం కాదు, ముందు సేవ అనేది ముఖ్యము. ఈరోజు నా బర్త్డే కార్యక్రమము ఇక్కడ జరుపుకుంటూ నాకు చాలా సంతోషం ఉంది. పవన్ గారు పుట్టినరోజు సందర్భంగా మదర్ థెరిసా ఆశ్రమంలో సుమారు 70-80 మందికి ఆయన వస్త్రదానం మరియు అల్పాహారం కూడా ఏర్పాటు చేసినందుకు పవన్ గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా పవన్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మరి ఈవేళ తన పుట్టినరోజుని ఒక మదర్ థెరిసా ఆశ్రమంలో జరుపుకోవడం అంటే అది చాలా గొప్పతనం. ఎందుకంటే తన సంపాదనలో కొంత భాగాన్ని పేద ప్రజల కోసం మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి ఆ ప్రభు మరి పవన్ గారిని ఆరోగ్యాలతో ఉండే విధంగా తను చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేగా ఉండే విధంగా ప్రభు దీవించాలని, అదేవిధంగా ప్రభు పవన్ గారు మరి ఈ కార్యక్రమాలు తరచూ చేస్తూ ఉంటారు. ఆయనకి నా తాలూకా పుట్టినరోజు శుభాకాంక్షలు. పవన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ తెలుసుకున్నాం. ఈయన యేసుప్రభు ఆశీర్వాదాలు ఉండాలని. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.